దసరా సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో 9 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. దసరా వచ్చిందంటే ముందుగా చేయాల్సిన పని ప్రయాణ ఏర్పాట్లు. ఆఖరి నిమిషంలో టికెట్ల ధరలకు రెక్కలొస్తాయని ఊహించిన ప్రయాణికులు ఇప్పటికే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక హైదరాబాద్ మహానగరం నుంచి లక్షల మంది ప్రజలు సొంత ఊర్లకు వెళ్లడానికి సిద్దమవుతున్నారు. కాగా దసరా పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే సంస్థ పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్, నర్సాపూర్, నగరసూల్, విల్లుపురం నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైళ్ల వివరాలు: సికింద్రాబాద్ కాకినాడ మధ్య 07003, 07004, 07075. సికింద్రాబాద్ నుండి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ మధ్య 07434, 07428. సికింద్రాబాద్, నర్సాపూర్ మధ్య 07256, 07255. సికింద్రాబాద్, నాగర్సోల్ మధ్య 07145, 07063, 07064, 07063. సికింద్రాబాద్, విల్లుపురం మధ్య 06043, 06044. ఇక ఇన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా రద్దీ అధికంగా ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.